హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వ్లాగ్ మార్నింగే షూట్ చేసేస్తున్నాను మార్నింగ్ టీ తాగుతున్నప్పుడు బాగుంది కదా ఇంకా ఈరోజు అస్సలు కొంచెం ఓపిక లేదు డల్గా అనిపించింది ఇంకా రఘుయ్య ఈరోజు టీ పెట్టి తీసుకొచ్చాడు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా ఓపిక లేనప్పుడు కొంచెం చేసినా ఇంకా చేస్తాడు అప్పుడప్పుడు ధీరని యోధ వాళ్ళకి పాలు కలిపియడం ఇలా టీ పెట్టడం అలాంటిది బట్ టీ మాత్రం ఈరోజు చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది మార్నింగ్ ఇలా టీతో ఎంజాయ్ చేసేస్తున్నాం ఇంకా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఇంకా అలా టీ పెట్టి తీసుకురావడంతో ఆ టీ తాగడంతో హెడేక్ అంతా పోయింది డల్నెస్ అంతా హ్యాపీగా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ మధ్య రఘు వెళ్ళిండంటే బయటికి అసలు లంచ్కి కూడా రావట్లేదు అందుకనే ఇలా మార్నింగ్ టైంలో ఇంకా తినేప్పుడు ఇలా టీ తాగేప్పుడే ఇంకా నేను చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నాను మాట్లాడడం అంతా చాలా బిజీ ఉంటున్నాడు ఈ మధ్య ఇంకా వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అయిపోయేసరికి కూడా 1 hour అవుతుంది ఆ తర్వాత మెల్లిగా మేము కూడా లంచ్ చేయడం అలా అసలు టైం ఉండట్లేదు కొంచెం సో ఇంకా అందుకనే టీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటున్నాము ఇంకా ఈరోజు వ్లాగ్ చూసేద్దాం కంటిన్యూషన్లో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి బెడ్షీట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను క్లీన్ చేయడానికి అని తీసాను ఫ్రెష్గా వేయమంటే రఘు చూడండి ఇలా వేసాడో ఒక బెడ్షీట్ ఇంకో దాన్ని పిల్లో కవర్స్ ఇలా వేసాడు వేయమంటే దొరకలేదంట వేరేది అందుకనే ఇలా వేసాడు ఇంకా మళ్ళీ ఆ పిల్లో కవర్స్ తీసేసుకొని మళ్ళీ దాని సెట్ వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ దోశ వేస్తున్నాను ధీరన్ యోధ వాళ్ళకి రఘు తినేసాడు ఆల్రెడీ తొందరగా లేస్తే చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇంకా తొందరగా లేచినప్పుడు నిజంగా ఎంత బాగుంటుందో చాలా టైం స్పెండ్ చేసినట్టుగా చాలా హడావిడి లేకుండా అలా బాగుంటుంది ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ లేవడానికి అయితే ట్రై చేసి వస్తున్నాం ఈ మధ్య కొంచెం లేస్తున్నాం తొందరగానే ఇంకా ధీరన్ యోధ వాళ్ళకి దోశ ఇలా చేస్తే చాలా ఇష్టం అన్నమాట మధ్యలో కర్రీ పెట్టేసి బటర్ వేసి ఇంకా ట్రయాంగిల్ దోశ అడుగుతాడు ధీరన్ ఎప్పుడు మామూలుగా దోశనే ఇలా ఫోల్డ్ చేసి ఇస్తే అదేంటో వాడి సంతోషం అలా ఇష్టంగా తింటాడు ఇలా చేస్తే ఇంకా దీనికి కాంబినేషన్గా చట్నీ చేశాను పల్లీ చట్నీ ఇంకా ఆలూతో మసాలా కర్రీ దోశ పల్లీ చట్నీ అంతే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇలా టేస్టీగా తిన్న ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు లంచ్కి లేట్ అయినా పర్వాలేదు వెయిట్ చేస్తారు ఇంకా మార్నింగ్ శాండ్విచ్ లాంటిది అలాంటిది ఏదన్నా తింటే మమ్మీ ఆకలేస్తుంది అని తొందరగా అడుగుతారు అలా అడిగేట్లోపే మనం చేసేయాలి కదా అందుకని కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇలా చేసేస్తే కొంచెం లంచ్కి లేట్ అయినా పర్లేదు కదా అని చెప్పేసి కొంచెం ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అయితే చేస్తున్నాను ఇంకా అండ్ దోశ కూడా మాకు అందరికీ అంతే ఇలా క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టం మెత్తగా ఉంటే అస్సలు నచ్చదు ఇంకా ఎప్పుడూ అలా క్రిస్పీగానే వస్తుంది అంటే నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా పిండి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఎప్పుడు అలానే చేస్తాను ఎప్పుడు అలా చేసినా ఇంక ఇలా వస్తాయన్నమాట క్రిస్పీగా ఇంకా ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది దిగడాడు బాయ్ యువాన్ష్ బాయ్ బిట్టా బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు పోతున్నావా ఇక్కడ రఘు వెళ్తున్నాడు ఇంకా షోరూమ్కి మాస్క్ తీసుకెళ్ళలేదు కిందకి నేను వేస్తున్నాను పైనుంచి ఇంకా కింద యువాన్ష్ ఉంటాడు కదా రఘు వెళ్ళడమే ఆలస్యం కిందకి వాడు రెడీ అయిపోతాడు రఘుతో పాటు వెళ్ళడానికి ఒక రౌండ్ వేసి వస్తాడు అయినా దిగడానికి ఇంకా ఏడుస్తాడు ఇంకా అందుకనే కారులో వెళ్దామని చెప్పేసి కారు ఓపెన్ చేయగానే వాడు వెళ్ళి కూర్చున్నాడు ఇంకా ఎవరు వెళ్ళినా ఏడుస్తున్నాడు అని చెప్పాను కదా ఈ మధ్య అందరూ రౌండ్స్ వేస్తున్నారు వెళ్ళేప్పుడు అయినా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఫస్ట్ ఒక మాస్క్ వేసాను రఘుకి కింద అది కింద పడింది మళ్ళీ ఇంకోటి వేసాను అది మాత్రం క్యాచ్ పట్టుకున్నాడు బాయ్ బాయ్ బేటా పాపం అని కాలు చూపెట్టి
వాడిని కాలరో ఉంచిపెట్టాడు. ఇంకా వాడు ఏడిపియడం ఎందుకులే, కాలరో ఆడుకుంటాడు కాసేపు అని వాడిని కాలరో ఉంచేసి రఘు బైక్ పైన వెళ్తున్నాడు. ఇంకా కాలరో ఉన్నాడు కదా, మళ్ళీ వస్తాడు అనుకున్నాడేమో, ఏడవలేదు ఇంకా, కాసేపు కాలరో కూర్చొని ఆడుకొని తర్వాత దిగిపోయాడు. ఇంకా వాడిని ఇలా మోసం చేసేసాడు రఘు ఈరోజు పాపం. ఓ మై గాడ్ యోదా, ఒరే యోదా పోవుద్రా, ఓ మై గాడ్. ఇక్కడ చూసారా మంకీ పొద్దు పొద్దునే, అంటే ఇంకా రఘు వెళ్ళాక కాసేపు అయ్యాక మా గోడపై నుంచి ఇలా నడుస్తూ వెళ్తుంది. నా మాటలు వింటే అర్థమైంది నేను ఎంత భయపడ్డాను, బట్ యోధ మాత్రం అసలు భయపడకుండా వెళ్తున్నాడు. వెళ్ళొద్దు అంటే కూడా అదేం అనదులే మమ్మీ అని చెప్తున్నాను. నాకు నాకైతే చాలా చాలా భయం వేసింది. పైన ఇంకా ఇలా మా బాల్కనీలో నుంచి మా వేప చెట్టు మీద కూర్చుంది, అలా చాలాసేపు దాన్ని ఫోటో తీస్తుంటే అలానే చూస్తూ ఉంది. ఇంకా చాలాసేపు అలా కూర్చుంది, ఒక్కతే వచ్చినట్టుంది, ఎక్కడి నుంచో పాపం తప్పిపోయి ఉంటుంది. చాలాసేపు అయితే కూర్చుంది, ఒక 2-3 అవర్స్ ఉండింది ఆ చెట్టు పైన. బట్ ఒక్కదే వచ్చింది కదా, మనం ఎంత భయపడతామో మనని చూసి కూడా అవి అంతే భయపడతాయి. ఇంకా ఏం అనలేదు అసలు, దానికి ఏమన్నా ఫుడ్ పెట్టడానికైనా కానీ అది పెట్టినా వస్తుందో లేదో అని ఒక బనానా అయితే పెట్టాము, బట్ రాలేదు, అది కూడా భయపడినట్టుంది. ఇంకా చెట్టు పైనే కూర్చుంది, 1 అవర్ తర్వాత చూస్తూ ఉన్నా, బట్ అదేదో నమ్ములుతూ ఉండింది. మరి చెట్టు నుంచి ఏం తీసుకుందో ఏమో, అలా తింటూ కూర్చుంది ఇలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చిప్స్ చేస్తున్నాను. అరటికాయ కాయ ఉంటుంది కదా, అరటికాయ చిప్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక 3 తెప్పించాను. ఇంకా వాటిని పైన చెక్కు తీసేసి డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి, క్రంచీగా కూడా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బట్ నేను 3 తీసుకున్నాను అరటికాయలు, ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా, తర్వాత అవసరం ఉన్నప్పుడు తీసుకుందామని. ఆ 3 ఒక 2 బాగున్నాయి, ఇంకా 3 పాడైపోయింది. చాలా కొన్ని చిప్స్ అయ్యాయి, ఇంకా ఆ 2 చిప్స్ చేసేసాను ఇలా బనానా చిప్స్. ఎవరికి ఇస్తున్నావు బెటా ఫ్లయింగ్ కిస్? హాయ్ చెప్పు. హాయ్, వెరీ గుడ్. నేను వీడియో తీస్తుంటే వీడు హాయ్ చెప్పు ఫ్లయింగ్ కిస్ చేస్తున్నాడు. ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అక్కడ? నీ పేరేంటి? ఆశా యువాన్ష్ చెప్పు. నీ పేరు చెప్పు. చాలా ఇంకెన్ని కిసులు ఇస్తావు. అరే
ఇక్కడొచ్చేసి మేము చాలా రోజుల తర్వాత, అంటే నేను కాదు నేను రఘు వెళ్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు, బట్ ఫ్యామిలీ అందరం కలిసి అప్పుడు ఒక మ్యాంగో తోటకి వెళ్ళాం కదా, అది ఆ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాము. జస్ట్ ఊరికే అలా కొంచెం ఫ్రీ టైం ఉండింది, ఎటైనా వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము. బట్ మేము వెళ్ళినప్పుడు మా ఏరియాలో వర్షం ఉండింది, బట్ మేము వెళ్ళిన దగ్గర అయితే లక్కీగా వర్షం లేదు. ఈవినింగ్ టైంలో ఇలా ఫ్యామిలీ అందరం కలిసేసి ఊరికే అలా వెళ్ళేసి వద్దాము, ఎక్కడ అని ప్లాన్ లేదు. ఇంకా అజయ్ అటు వెళ్దాం ఇటు వెళ్దాం అది వదినా ఇది వదినా అని చెప్పి తీసుకెళ్ళాడు. బట్ వెళ్ళిన ప్లేసెస్ ఏదైతే మేము ఏదో అనుకొని వెళ్ళాము అన్నీ కొంచెం, అంటే ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్లో ఏదో ఒకటే ఓపెన్ ఉండింది, అంత ఓపెన్ లేదు కదా. ఇంకా మీరు తెలిస్తే షాక్ అవుతారు, ఆల్రెడీ వెళ్ళిన ప్లేసే మీకు చూపించాను. ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ది స్ట్రీట్ అని ఉంటుంది కదా, అక్కడ వెళ్ళాము ఏదైనా స్నాక్స్ అలాంటివి తీసుకుందామని. బట్ అక్కడ కూర్చోవడానికి అయితే లేదు, కాల్లో కూర్చొని తినమని చెప్పేసి అన్నారు. బట్ ఇంకా పిల్లలతో అలా అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కొద్దిసేపు అలా దిగేసి చూసాము, జస్ట్ చూసి వెళ్ళిపోయాము అంతే. ఇంకా అజయ్ అలా తిప్పాడు అన్ని ఏరియాలో అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పేసి, అన్నీ ఇంకేమంటారు బిస్కెట్ అయిపోయాయి. ఇంకా మేము వెళ్ళిన ప్లేస్కే వెళ్ళాము, అదేంటో కూడా చూపిస్తాను. ఇంకా నేను డిన్నర్ కూడా చేసింది ఇంతకుముందు చూపించాను కదా పంజాబీ ఎఫ్ఐఆర్లో, అటు వెళ్ళాము. ఇంకా ఇదంతా తిరిగి ఇది కాదులే ఇలా అని చెప్పేసి అటు వెళ్ళాము. ఇంకా ఫుల్ బిస్కెట్ కాదు, ఇంకా హ్యాపీ అనమాట చాలా. ఇంకా వెళ్ళినందుకు సాటిస్ఫైగా అయితే అక్కడ డిన్నర్ చేసాము, ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా ఆ రోజే ఇది వచ్చేసి ఇంకా డిన్నర్ చేసేట వెళ్ళామో కూడా నేను చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళాము అన్నీ అయితే షూట్ చేయలేదు, బట్ ఇదైతే షూట్ చేస్తాను, ది స్ట్రీట్ అని చెప్పాను కదా. బట్ దీరని చూస్తే అలసమవుతుంది, చాలా అలసిపోయారు కాలో కూర్చొని. ఇంక ఇక్కడ దిగిన తర్వాత కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాము. ఈరోజు కంప్లీట్గా డ్రైవింగ్ అజయ్ చేశాడు, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చి అంతా తిప్పాడు హైదరాబాద్ అంతా. ఇంకా తర్వాత మా ఫేవరెట్ అయింది ఎప్పుడు వెళ్ళేది, నేను చూపించాను కదా పంజాబీ ఎఫైర్స్, అటు వెళ్ళాము. అటు వెళ్ళేసి డిన్నర్ చేసేసి ఇంకక్కడికి వచ్చాము. అటు అటు ముందుకి నాన్న డాడీ పడరండి. వదలు మెల్లిగా బిట్ట, నువ్వు పరిగెత్తి వాళ్ళు ఆగుతారు. ఎక్కడికి వచ్చాము నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ మేము దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఈ ఏరియాలోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇటు వచ్చాము. నేను వీడియో కూడా చూపించాను ఆల్రెడీ మీతోని. ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చాము కదా, డైరెక్ట్ చూసినట్టు ఉంటుంది ధీరన్ యోధ వాళ్ళు. తిన్న తర్వాత కొంచెం ఇంకా కొంచెం వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇటు వచ్చాము. బట్ నిజంగా అలానే అయ్యింది. ఇక్కడ చూస్తున్నారా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత రష్ ఉండిందో, బట్ ఈరోజు మాత్రం అసలు ఎవ్వరూ లేరు. పిల్లలు హ్యాపీగా స్పెండ్ చేశారు ఇక్కడ టైం ఫుల్గా. ఇంకా చాలా డేస్ తర్వాత బయటకు వచ్చారు కదా, వాళ్ళకి కూడా చాలా ఫ్రీగా అనిపించింది. మేము వస్తున్నాం కానీ పిల్లలతో రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఇక్కడికి వచ్చినాం కదా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బట్ ఒకటి చూసారా ఇక్కడ ఆ రోజు లైటింగ్స్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి, ఈరోజు లైటింగ్స్ కూడా తక్కువ ఉన్నాయి. మేబీ వీకెండ్స్లో అలా ఎక్కువగా ఉంటుందేమో, ఎక్కువ క్రౌడ్ ఉంటుందని. ఇంకా వీక్ డేస్లో అలా ఉంటుందేమో అనుకున్నా, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉండింది ఏదైనా రిపేర్ చేస్తున్నారో. కానీ కొంచెం లైటింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి అప్పటితో కంపేర్ చేస్తే. రష్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంక ఇక్కడికి వచ్చేసి కొద్దిసేపు వాకింగ్ అయ్యి ఆ తర్వాత కొన్ని స్నాప్స్ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా అనుకోకుండా వచ్చాము, బట్ చివరిగా సాటిస్ఫైగా అయితే స్పెండ్ చేసాము హ్యాపీగా. పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకలా గడిచింది ఈరోజు.
నిన్న బాబా వెళ్తుంటాడు.